హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మనం ఈరోజు వీడియోలో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ విత్ షేప్ బెల్ట్తో ఏ విధంగా కట్ చేయాలో తెలుసుకుందాము మనం మామూలుగా ప్రిన్సెస్ కట్ వేసుకుంటే షేప్ బెల్ట్ అనేది వేయరు కదా ఇక్కడ ప్రిన్సెస్ కట్ ప్లస్ షేప్ బెల్ట్ అనమాట రెండు వచ్చే విధంగా ఎలా కట్ చేయాలో తెలుసుకుందాము ఇక్కడ ముందుగా లైనింగ్ భాగాన్ని తీసుకున్నాను దీన్ని నీళ్ళలో వాష్ చేసి ఐరన్ చేసి ఈ విధంగా డబుల్ ఫోల్డ్ అనేది వేసాను అనమాట ఇది మనకి శారీ బ్లౌజ్ పీస్ అంటే శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ ఇది దీనికి లైనింగ్ అనేది తీసుకొని ఇలా వాష్ చేసి ఐరన్ చేసి ఇలా డబల్ ఫోల్డ్ వేశాను ఓపెన్గా ఉంది ఆపోజిట్గా వేశాను క్లోజ్గా ఉంది నా వైపు వేశాను అనమాట ఇలా ఈ విధంగా డబల్ ఫోల్డ్ వేసుకోవాలి లైనింగ్ వచ్చేసి ఒక మీటరు మనకి ఎల్బో స్లీవ్స్ అయితే మీటర్ తీసుకోండి స్మాల్ హ్యాండ్స్ అయితే తొంభై సెంటీమీటర్లు ఎనభై సెంటీమీటర్లు కూడా తీసుకోవచ్చు ఇప్పుడు కింద కొంచెం ఎగురు దిగుడు లేకుండా కొంచెం లెవెలింగ్ కోసం ఇలా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము బ్యాక్ పార్ట్ లెంత్ అనేది తీసుకోవాలి మామూలుగా ఏ సైజు వారికైనా కూడా బ్యాక్ పార్ట్ లెంత్ అనేది పదిహేను ఇంచులు సరిపోతుంది నెక్ బాగా డీప్గా కావాలి కప్పు చిన్నగా ఉండాలనుకుంటే పదహారు ఇంచులైనా తీసుకోవచ్చు ఇక నేనైతే పదిహేనున్నర తీసుకుంటున్నాను నార్మల్గా అయితే ఎవరికైనా కూడా పదిహేను అనేది సరిపోతుంది ఇలా విధంగా మార్కింగ్ పెట్టేసుకొని దీనిపైన ఒక లైన్ అనేది తీసుకోవాలి ఇప్పుడు వెడల్పు వచ్చేసి ఇక్కడ చెస్ట్ యొక్క చుట్టుకొలత ముప్పై ఎనిమిది ఇంచులు అంటే థర్టీ ఎయిట్ సైజ్ అనమాట నాలుగు భాగాలుగా చేస్తే తొమ్మిదిన్నర రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు అంటే మనకి ఫ్యూచర్లో టైట్ అయితే కుట్లు విప్పుకోవడానికి అనమాట ఇలా విధంగా మార్కింగ్ పెట్టేసుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కలుపుకోవాలి తొమ్మిదిన్నర ఒరిజినల్ కొలత ప్లస్ రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు మొత్తం పదకొండున్నర అన్నమాట ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కలుపుకోవాలి ఇప్పుడు చూడడానికి ఇక్కడ మనకి పొడవు వచ్చింది వెడల్పు వచ్చింది ఇలా మనం ఒక బాక్స్ లాగా తీసుకున్నాం అన్నమాట ఇలా పొడవు వెడల్పు తీసుకున్న తర్వాత ఇక్కడ నెక్కు మరియు షోల్డర్ భాగం కలిపి ఐదున్నర ఇంచులకి మార్కింగ్ అని పెట్టుకోవాలి థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ సైజు వాళ్ళకి ఇలా ఐదున్నర ఇంచులు మార్కింగ్ పెట్టుకుంటే సరిపోతుంది షోల్డర్ భాగం వచ్చేసి ఇంచులు అంటే నెక్కు వెడల్పు రెండున్నర అనమాట తర్వాత చంక భాగము ఆరు ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని క్రాస్ అనేది పోకుండా ఇలా చూసుకొని ఇలా విధంగా మార్కింగ్ భాగాన్ని కలుపుకోవాలి ఆరు ఇంచులు మీరు కావాలంటే ఇటువైపు కూడా చూసుకోవచ్చు క్రాస్ అనేది పోకుండా ఇలా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కలుపుకోవాలి ఇప్పుడు ఇక్కడ చెస్ట్ మెజర్మెంట్ చూసుకోవాల్సిన అవసరం లేదు మనం ముందే చూసేసుకున్నాం కదా చూసే మార్కింగ్ పెట్టుకున్నాం ఇప్పుడు చంకర్ రౌండ్ అనేది ఒకటిన్నర ఇంచుకి మార్కింగ్ పెట్టుకోవాలి ఇక్కడ సగభాగం వరకు అంటే మూడించుల వరకు ఇక్కడ నుంచి మనకి ఒరిజినల్ కొలత తొమ్మిదిన్నర ఉంది కదా ఇక్కడి వరకు కరువు రావాలి ఆ పక్కన ఉన్న రెండించులు అనేది స్ట్రైట్గానే ఉండాలి కర్వ్ అనేది ఉండద్దు అనమాట ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కరువు భాగం అనేది తీసుకోవాలి ఇప్పుడు ఈ భాగం దగ్గర మనకి చెస్ట్ మెజర్మెంట్ ఎంత ఉంటుందో దానికంటే నాలుగించు తక్కువ ఉంటుంది అంటే ముప్పై నాలుగించులు అనమాట నాలుగు భాగాలుగా చేస్తే ఎనిమిదిన్నర మరి వన్ ఇంచు అనేది ఎందుకు తీసుకున్నామంటే మన డాట్స్ వేసుకుంటాం కదా బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్కి దానికి వన్ ఇంచు ఎక్స్ట్రా అనమాట ఇది మనకి ఇటు క్లోజ్గా ఉన్న వైపు నుంచి నాలుగించులకు మార్కింగ్ పెట్టుకొని డాట్ పొడవు మూడున్నర లేదా నాలుగించులు తీసుకొని ఇలా రెండు వైపులా హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఉండే విధంగా చూసుకోవాలి ఇప్పుడు నెక్కు డీప్ అనేది మనము పై నుంచి తీసుకోవచ్చు కింది నుంచి తీసుకోవచ్చు పై నుంచి అయితే నెక్ డీప్ అనేది తీసుకోవాలి కింది నుంచి అయితే మనకి కప్పు భాగం ఎంత కావాలో చూసుకొని మిగతాది అది నెక్కు డీప్ కింద తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ నాలుగు ఇంచులు తీసుకుంటున్నాను అంటే ఇక్కడ మనకి కుట్టిన తర్వాత కప్పు అనేది మూడున్నర ఇంచులు అనేది వస్తుందనమాట ఇక్కడ చూడండి నేను బ్రాడ్గా తీసుకుంటున్నాను నెక్ అనేది పైన రెండున్నర తీసుకుంటే కింద మూడున్నర తీసుకున్నాను గమనించండి మీకు బ్రాడ్ వద్దనుకున్నట్లయితే కింద కూడా రెండున్నర తీసుకోండి మీ ఛాయిస్ అనమాట అంటే దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే నెక్ అనేది జారదు బ్రాడ్గా ఉంటుంది ఎందుకు పనికి పైన రెండున్నర ఉంది కిందికి వచ్చేసరికి బ్రాడ్గా అయింది మీరు పైన కూడా మూడున్నర తీసుకుంటే భుజాలు జారుతాయి కాబట్టి ఇలా పైన రెండున్నర కింద మూడున్నర బ్రాడ్గా తీసుకున్నాను వద్దనుకున్నట్లయితే కింద కూడా రెండున్నర తీసుకోండి ఇలా కర్వ్ అనేది తీసుకోవాలి ఇలా విధంగా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత మార్కింగ్ పెట్టే భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఈ నెక్కు భాగం అనేది మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి వేయడానికి యూజ్ అవుతుంది ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేయగా ఈ పక్కన క్లాత్ అనేది మిగిలింది కదా అందులో మనకి షేప్ బెల్ట్ అనేది వస్తుందన్నమాట మనకి షేప్ బెల్ట్కి మెజర్మెంట్ నీకు తర్వాత చూపిస్తాను మనము టోటల్ విడల్పు అనేది ఎంత తీసుకున్నాము పదకొండున్నర కదా అంటే తొమ్మిదిన్నర ప్లస్ రెండు పదకొండున్నరు కదా దానికంటే ఒక వన్ ఇంచ్ అనేది తక్కువ తీసుకోండి సేఫ్టీకి ఓకేనా ఇలా మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ భాగాన్ని కట్ చేసుకోవాలి అంటే రెండో చివరి భాగాన ఇటువైపు ఇక్కడ చూసుకుంటే నాలుగు వరుసలు వేసుకుంటే ఎనిమిది ఇంచులు వచ్చింది మీరు ఇదే విధంగా కట్ చేసుకుంటే హ్యాండ్కి రెండు వైపులా జాయింట్ అనేది వస్తుంది అలా కాకుండా ఒకవైపు మాత్రమే జాయింట్ అనేది రావాలి అంటే ఇక్కడ చూడండి మనకి పొడవ అనేది ఎంత ఉండాలంటే పది ఇంచులు ఉండాలి ఏ విధంగా అంటే చెస్ట్ రౌండ్ని నాలుగు భాగాలుగా చేస్తే మనకి తొమ్మిదిన్నర ఇంచులు కదా దానికంటే ఒకటిన్నర తక్కువ తీసుకోవాలి అంటే ఎనిమిది ఇంచులు మళ్ళీ రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు అంటే మొత్తం ఎంత పది ఇంచులు అనమాట ఇలా ఒకవైపు మాత్రమే జాయింట్ రావడానికి ఈ విధంగా మనం ఫోల్డింగ్ వేసుకొని పది ఇంచులు చూసుకోవాలి లేదు డైరెక్ట్గా నాలుగు వరుసలు కరెక్ట్గా వేసుకుంటే హ్యాండ్కి రెండు వైపులా జాయింట్ పడుతుంది ఈ విధంగా వేసుకుంటే ఒకవైపు మాత్రమే జాయింట్ అనేది పడుతుంది మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను హ్యాండ్ ఇలా మనకి ఎంత గేర్ ఉండాలో చూసుకోవాలంటే మనకి మొత్తం పది ఇంచులు ఉండే విధంగా చూసుకోవాలన్నమాట ఓకేనా ఇలా చివర కొంచెం లెవెలింగ్ కోసము క్లాత్ అనేది కట్ చేశాను ఇక్కడ మనము శారీ బ్లౌజ్ పీస్ కాబట్టి ఇది మామూలుగా డైలీ యూజ్ది కాబట్టి హ్యాండ్ చివర పట్టి కోసం ఒక వన్ ఇంచు అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను ఇవి స్మాల్ హ్యాండ్స్ అనమాట ఇక్కడ స్మాల్ హ్యాండ్స్ లెంత్ అనేది మనకి మామూలుగా ఐదు నుంచి ఇంచుల వరకు తీసుకోవచ్చు ఇక్కడ ఆరు ఇంచులు తీసుకుంటున్నాను అంటే ఇక్కడ ఫస్ట్ ఇంచులు తీసుకుంటున్నాను మనకి కుట్టిన తర్వాత ఇటు హ్యాండ్ చివర పట్టి పెట్టి ఖర్చులలో పోతే మనకి మొత్తము ఆరు ఇంచులు అనేది వస్తుంది మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను పట్టికి ఫస్ట్ వన్ ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాను హ్యాండ్ లెంత్ ఏడించులు తీసుకున్నాను అంటే ఇక్కడ మనకి కుట్టిన తర్వాత ఆరు ఇంచులు వస్తుంది ఓకే ఇక్కడ హ్యాండ్ లూజ్ ఆరు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు రెండు ఇంచులు ఇక్కడ హ్యాండ్ యొక్క కరువు భాగం వచ్చేసి రెండు ముప్పా ఇంచులు అనేది తీసుకున్నాను దీనిపైన ఒక లైన్ అనేది తీసుకోండి ఇప్పుడు దీనిపైన మిడిల్ లూజ్ పాయింట్ అంటే ఎంత ఎనిమిది ఎనిమిది ఇంచుల మార్కింగ్ పెట్టేసుకొని కింద కూడా రెండించులు ఎక్స్ట్రా ఖర్చు ఎందుకు మనకి బాడీ పార్ట్ కూడా రెండించులు ఎక్స్ట్రా ఖర్చు తీసుకున్నాం కదా కాబట్టి హ్యాండ్ కూడా రెండించులు ఎక్స్ట్రా ఖర్చు అన్నమాట ఓకేనా ఇప్పుడు హ్యాండ్ లూస్కి మిడిల్ లూజ్ ఎక్స్ట్రా ఖర్చుకి ఎక్స్ట్రా ఖర్చు భాగం ఇలా విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇక్కడ మనకి ఒక వన్ ఇంచు వరకు స్ట్రైట్గా వచ్చి ఇలా డౌన్ వెళ్ళే కొద్దీ కరువు అనేది తీసుకోవాలి ఈ ఎక్స్ట్రా ఖర్చు ఉంది కదా అది స్ట్రైట్గానే ఉండాలి మనకి కరువు అనేది ఎనిమిది ఇంచుల వరకు మాత్రమే రావాలన్నమాట చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ అనేది ఇలా వన్ ఇంచ్ వరకు స్ట్రైట్గా వచ్చి హాఫ్ ఇంచు లోపలికి వెళ్ళాలి ఎప్పుడు కానీ హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడే కట్ చేసుకోవాలి ఫస్ట్ ఏ కట్ చేస్తే కన్ఫ్యూజ్ అయిపోతాం ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి ఇక్కడ మనకి ఒకవైపు జాయింట్ పడుతుంది కదా హ్యాండ్కి అది మీకు తర్వాత చూపిస్తాను అంటే మనకి మొత్తం కటింగ్ అయిన తర్వాత క్లాత్ మిగులుతుంది కదా అప్పుడు ఇలా ఈ జాయింట్ తర్వాత వేస్తాను ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అయిపోయింది హ్యాండ్స్ భాగం అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి మనకి స్ట్రైటే కట్ చేసుకోవాలి క్రాస్గా కాదు ఇది గమనించండి ప్రిన్సెస్ కట్ కాబట్టి స్ట్రెయిట్ గానీ ఓకేనా ఇలా చూసుకోండి ఏ విధంగా వేసుకుంటే మనకి క్లాత్ అనేది సేవ్ అవుతుంది అలా చూసుకొని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మనకి మార్కింగ్ పెట్టేసుకొని ఒక రెండు ఇంచులు అనేది తగ్గించుకోవాలన్నమాట చూడండి ఇలా చూసుకుంటున్నాను కరెక్ట్గా ఉందో లేదని చెప్పేసి చూసారా ఫస్ట్ అయితే నేను బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అని పెడుతున్నాను చూడండి ఇక్కడ మనకి షోల్డర్ భాగము తర్వాత ఈ చంక భాగము ఇక్కడ మనకి సైడ్ భాగం అన్నమాట ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్కి మాత్రము వన్ ఇంచ్ అనేది వెడల్పు ఎక్కువ తీసుకోవాలి ప్రిన్సెస్ కట్కి ఓకేనా ఇక్కడ మనకి నెక్ డీప్ అనేది ఫ్రంట్ భాగానికి నెక్ డీప్ ఆరు ఇంచులు తీసుకుంటున్నాను ఆరు నుంచి ఏడు వరకు కూడా తీసుకోవచ్చు కానీ ఆరు తీసుకుంటున్నాను ఇక్కడ కూడా మనకి నెక్ అనేది బ్రాడ్గానే వస్తుంది ఒకవేళ మాకు నెక్ బ్రాడ్గా వద్దు అనుకున్నట్లయితే దీన్ని కొంచెం ముందుకు పెంచుకోవాలి మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి కింద మనకి మూడు ఇంచులు వచ్చింది కదా లేదు మాకు కొంచెం తక్కువ కావాలి కింద కూడా రెండున్నరే కావాలనుకున్నట్లయితే ఇలా ఇలా ముందుకు రండి వీడియోలో చూపిస్తున్న విధంగా ముందుకు వస్తే నెక్ అనేది బ్రాడ్గా ఉండదు అనమాట చూడండి నెక్ డెప్ ఆరు ఇంచులు తీసుకొని ఇలా కొంచెం ముందుకు రావాలి వద్దు అనుకున్నట్లయితే లేదా బ్రాడ్గానే తీసుకుంటున్నాను చూడండి కింద మీ విధంగా మార్కింగ్ భాగాన్ని కలుపుకోవాలి ఇలా మనము మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ భాగాన్ని తీసేద్దాము ఇక్కడ సైడ్కి చూడండి బండించు అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను మనకి విడల్పు ఎంత ఉందో అంత ఇలా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ భాగాన్ని తీసేసుకొని మనం ఏ విధంగా మార్కింగ్ పెట్టామో ఆ మార్కింగ్ భాగాన్ని కలుపుకోవాలి మీకు గనక వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నా కామెంట్ అనేది పెట్టండి తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను అదేవిధంగా మీకు ఇంకా డిఫరెంట్ మోడల్ ఫ్రాక్స్ కావాలన్నా బ్లౌజెస్ కావాలన్నా కూడా నాకు కామెంట్ అనేది పెట్టండి నేను తప్పకుండా వీడియోస్ అనేది అప్లోడ్ అనేది చేస్తాను ఇక్కడ చూడండి ఇలా నెక్కు డిప్ మార్కింగ్ పెడుతున్నాను చంక లోతు తర్వాత ఇక్కడ చూడండి మనకి చంక లోతుకి ఒక హాఫ్ ఇంచ్ డౌన్ అంటే చంక ఫ్రంట్ లోతు అనేది తీసుకోవాలి కదా ఇక్కడ ఇలా మార్కింగ్ పెట్టేసి ఇలా హాఫ్ ఇంచ్ అనేది ఇలా డౌన్ తీసుకుంటున్నాను అనమాట మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే కొంచెం నా వీడియో అనేది పుష్ అప్ అనమాట ఇప్పుడు మనకి ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ కాబట్టి ఇక్కడ పదమూడు ఇంచులు తీసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్ అనేది మామూలుగా అయితే ఫ్రంట్ బ్యాక్ రెండు ఈక్వల్గా తీసేసుకొని మనం ప్రిన్సెస్ కట్ వేసుకుంటాం కదా కానీ ఇక్కడ ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ కాబట్టి ఇక్కడ లెంత్ అనేది పద పదమూడు ఇంచుకి తీసుకుంటున్నాను తీసుకున్న తర్వాత బస్ట్ పాయింట్ అనేది షోల్డర్ నుంచి పది ఇంచులకి మార్కింగ్ అనేది పెడుతున్నాను ఇటు ఉక్సపట్టి పట్టి వైపు నుంచి నాలుగు ఇంచులకి మార్కింగ్ పెడుతున్నాను చూడండి పై నుంచి పది ఇంచులు ఇటువైపు నుంచి నాలుగించులు ఇప్పుడు ఇక్కడ ఇలా చూసుకున్న తర్వాత దీన్ని స్ట్రైట్గా ఒక లైన్ అనేది తీసుకోవాలి చూడండి ఇలా ఇక్కడ మనకి ఏంటంటే ఇంచులు కింద కూడా ఇలా చూసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది తీసుకోండి అంటే ఇది మనకి ఎంత ఉంటుంది ఇప్పుడు పొడవు అనేది మూడించులు అంటే పైన పది పోతే కింద ఇంచులు కదా పదమూడు ఇంచులు అనమాట వెడల్పు అనేది మనం మామూలుగా ఎంత తీసుకోవాలంటే ఒకటి నుంచి ఒకటి నరవర కూడా తీసుకోవచ్చు పర్సనాలిటీని బట్టి సన్నగా ఉన్న వాళ్ళైతే ఒకటి మీడియం అయితే ఒకటి పావు కొంచెం పర్సనాలిటీ ఎక్కువ ఉన్న వల్ల ఒకటి కూడా తీసుకోవచ్చు ఇక్కడైతే ఒకటి పావనే తీసుకుంటున్నాను మనకి చంక డౌన్ అయితే ఎక్కడ తిరుగుతుందో అక్కడికి పైన ఇలా వేడోలో చూపిస్తున్న విధంగా కర్వ్ తీసుకోవాలి ఇక్కడ మన మామూలుగా ప్రిన్సెస్ కట్ అయితే ఒకే వైపు తీసుకుంటాం కదా ఇక్కడ షేప్ బెల్ట్ కూడా వేస్తున్నాను కాబట్టి నేను రెండు వైపులా ఒకటి పావు ఒకటి పావు అనేది తీసుకుంటున్నాను గమనించండి అయితే ఇక్కడ మనము కట్ చేసి జాయింట్ అనేది చేస్తాం కాబట్టి మనకి ఖర్చులలో తేడా అనేది వస్తుంది కట్ చేసి జాయింట్ చేస్తాం కదా కాబట్టి దీనికి వన్ ఇంచ్ అనేది వెడల్పు అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి అది ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కాదు చూడండి ఇలా ఇక్కడ మీరు కావాలంటే సేమ్ ఇదే విధంగా కట్ చేసుకోవచ్చు కాకపోతే ఫిట్టింగ్ అనేది కరెక్ట్ రావాలి అనుకున్నట్లయితే ఇక్కడ నేను రెండో వైపు కూడా తీసుకుంటున్నాను సెంటర్ పాయింట్ మనం మామూలుగా బ్లౌజ్కి మార్కింగ్ పెట్టేటప్పుడు సెంటర్ పాయింట్ నుంచి రెండు వైపులా వెడల్పని తీసుకుంటాం కదా సేమ్ అదే విధంగా అనమాట ఇక్కడ షేప్ బెల్ట్ కరువు తీస్తున్నాను రెండు వైపులా రెండించులు రెండించులు ఉండే విధంగా షేప్ బెల్ట్ కరువు తీసి ఇక్కడ నుంచి మళ్ళీ పొడవు అనేది పెంచేస్తున్నాను చూడండి ఇక్కడ ఎందుకంటే మనం మెయిన్ మెయిన్ మేండాట్కి రెండు వైపులా ఒకటిని పావించు ఒకటిని పావించుని తీసుకుంటాం కదా సేమ్ అదే విధంగా తీసుకుంటున్నాను మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను నార్మల్ బ్లౌజ్కి డాట్ పెట్టేటప్పుడు రెండు వైపులా తీసుకున్నట్టే తీసుకున్నాను ఇక్కడ సైడ్కి వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి మార్కింగ్ అనేది పెట్టాను షేప్ కోసం ఇలా ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ మాత్రం ఎప్పుడు ఇది కటింగ్ అనేది చేయొద్దు ప్రిన్సెస్ కట్ భాగాన్ని ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ అనేది చేయాలి అయితే మీకు పర్ఫెక్ట్ రావాలి అనుకున్నట్లయితే ఈ ప్రిన్సెస్ కట్ అనేది క్రాస్ పీస్ తీసుకొని ఇది మనకి స్ట్రైట్ పీస్ అనేది తీసుకోవాలి అంటే ఏం చేయాలంటే మీరు ముందే పేపర్ కటింగ్ చేసుకొని ఇక్కడ మీరు ఈ ప్రిన్సెస్ కట్ని క్రాస్గా వచ్చే విధంగా తీసుకోవాలన్నమాట అయితే నీతో ఆ విధంగా తీసుకోవట్లేదు అది మీ చాయిస్ అన్నమాట మీకు తీసుకోకుండా కూడా పర్ఫెక్ట్గానే షేప్ వస్తుంది ఒకవేళ కావాలి అనుకున్నట్లయితే మీరు ముందుగా పేపర్ కట్ చేసుకొని ఇది స్ట్రైట్గా క్రాస్గా తీసుకొని కటింగ్ అనేది చేసుకోండి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు షేప్ బెల్ట్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ భాగాన్ని పైన ఫ్రంట్ పార్ట్ని వేసుకోవాలి ఇక్కడ మీకు ఇక్కడ చంకల్లోతోనే చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది చంకలోతు అనేది డౌన్కి రావాలన్నమాట ఈ విధంగా వచ్చింది కదా ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ సైడ్కి మనకి ఎంత గ్యాప్ ఉందో చూసుకోవాలి వెడల్పు అనేది ఎంత ఉందో చూసుకోవాలి ఇక్కడ చూడండి సైడ్కి కనుక చూసుకున్నట్లయితే మనకి దాదాపుగా మూడించులు అనేది ఉంది అంటే ఖర్చుతో సహా చూపిస్తున్నాను ఓకేనా ఇక్కడ మనకి ఇక్కడ ఉక్సిపట్టి పట్టి వైపు కూడా మూడించులు తీసుకుంటే సరిపోతుంది మనకి మొత్తం ఉక్సిపట్టి కజ్జాపట్టి పోవడం అనేది ఆరు నుంచి ఏడించుల వరకు రావాలన్నమాట ఇక్కడ చూడండి ఈ మనకి ఈ కటింగ్లో క్లాత్ అనేది మిగిలింది కదా అంటే ఫ్రంట్ పార్ట్ కట్ చేయగా కింద క్లాత్ అనేది మిగిలింది కదా దాన్ని షేప్ బెల్ట్ లాగా వేస్తున్నాను చూడండి ఈ విధంగా ఇలా చూసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఈ డాట్ అనేది ఉంది కదా డాట్కి క్లాత్ అనేది తగ్గుతుంది ఇక్కడ చూడండి ప్రిన్సెస్ కట్ డాట్ అనేది ఉంది కదా ఈ క్లాత్ అనేది తగ్గుతుంది అనమాట చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకొని దానికి తగ్గట్టుగా షేప్ బెల్ట్ అనేది ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఇలా నేను అక్కడ పిండి అనేది పెట్టాను ఇలా చూసుకొని ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇదే మనకి షేప్ బెల్ట్ కటింగ్ ఇది చూసారా ఇలా ఇలా మనం షేప్ బెల్ట్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇది రెండు లేయర్లు కట్ చేసాం కదా ఇంకొక రెండు లేయర్లు కూడా కట్ చేసుకోవాలి అంటే మనము బ్యాక్ పార్ట్ పక్క భాగానే కట్ చేసుకున్నాం కదా అక్కడ కూడా ఒక షేప్ బెల్ట్ లేయర్ అనేది వస్తుందన్నమాట ఇది చూడండి బ్యాక్ పార్ట్ పక్క భాగాన్ని మిగిలింది కదా అది రెండు వరుసలు అనమాట ఇలా హ్యాండ్స్ భాగాన్ని కట్ చేసుకున్నా అయితే ఇక్కడ మనకి హ్యాండ్కి ఒకవైపు జాయింట్ పడుతుందని చెప్పాను కదా చూడండి ఇలా చూసుకొని రెండు వరుసలు ఉండే విధంగా చూసుకొని ఇలా ఖర్చు భాగం మందు ఎక్స్ట్రా తీసుకొని దీని చుట్టూ మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి మీకు ఏమైనా జాయింట్లు పడాలంటే లాస్ట్కి వేయండి ఫస్ట్ వేస్తే మనకి క్లాత్ అనేది తక్కువ కావచ్చు అనమాట ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇంకా ఏం కావాలి నడుం పట్టే భాగం కావాలి మెడ చుట్టూ వేయడానికి క్రాస్ ముక్కలు అనేవి కావాలి ఒకవేళ మీరు నడుం పట్టి మెడకి కూడా పైపింగ్ వేయాలి అనుకున్నట్లయితే మీకు కట్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ పట్టి తర్వాత నడుం పట్టి అనేది క్రాస్ ముక్కలతోనే వేస్తున్నాను అంటే లైనింగ్ భాగంలోనే వేస్తున్నాను కాబట్టి ఇక్కడ కటింగ్ అనేది చేస్తున్నాను ఇక్కడ నడుంపట్టికి ఇక్కడ క్లాత్ అనేది కొంచెం ఎక్కువ ఉందనమాట దాంట్లోనే కట్ చేస్తున్నాను షేప్ బెల్ట్ దాంట్లోనే చూపించాను కదా క్రాస్ పార్టీ వచ్చేసి మనకి మిగిలిన క్లాత్లో ఇలా క్రాస్గా వేడిలో చూపిస్తున్న విధంగా ఇలా వండించు వండించు వెడల్పు ఉండే విధంగా చూసుకొని క్రాస్ ముక్కల్ని కట్ చేసుకోవాలి ఇవి మనకి మెడ భాగానికి వస్తాయి అన్నమాట ఓకేనా మనకి ఆ షేబెల్ట్ భాగంలో కొంచెం క్లాత్ అనేది మిగిలింది కదా అందులో రడం పట్టి వచ్చే విధంగా చూసుకోవాలి ఒకవేళ మీరు పైపింగ్ వేయాలనుకున్నట్లయితే ఇవేమీ అవసరం లేదు మీ చాయిస్ ఇది ఇలా మనకి దీంతో కటింగ్ అనేది పూర్తయిందనమాట చూసారా మీకు ఇంకా తక్కువైతే మిగతా కూడా కట్ చేసుకోవచ్చు ఇలా లైనింగ్ భాగం కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు శారీ బ్లౌజ్ పీస్ కట్ చేసుకోవాలి ఇక్కడ శారీ బ్లౌజ్ పీస్ని తీసుకునే విధంగా డబల్ ఫోల్డ్ అనేది వేశాను ఇలా వేసుకొని ఇక్కడ బ్యాక్ పార్ట్ భాగాన్ని వేస్తున్నాను నా వైపు తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ భాగాలు షేప్ బెల్ట్ భాగం ఇవన్నీ రావాలన్నమాట ఫస్ట్ సరి చూసుకోండి కరెక్ట్గా వస్తుందా లేదా అని చెప్పేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వేస్తున్నాను ఇది మనకి సీదా భాగమే గుర్తుంచుకోండి ఇక్కడ గమనించండి ఎటువైపు వేస్తే క్లాత్ అనేది కరెక్ట్గా వస్తుంది అలా ఇక్కడ హ్యాండ్స్ ఇక్కడ హ్యాండ్కి ఎలాంటి జాయింట్ అనేది పడట్లేదు ఇలా చూసుకోవాలి ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ పక్కన హ్యాండ్స్కి కింద క్లాత్ అనేది మిగిలింది కదా ఇక్కడ మనకి షేప్ బెల్ట్ అనేది వస్తుంది ఒక లేయర్ మాత్రమే వస్తుంది డబల్ లేయర్ రాదు అంటే రెండు లేయర్లు ఒకటి రైట్కి ఒకటి లెఫ్ట్ కి ఓకేనా రెండు లేయర్లు కదా కొంచెం ఎక్కువ ఉంటే మనకి రైట్ భాగానికి డబల్ లేయర్ లెఫ్ట్ భాగానికి డబల్ లేయర్ అనేది వస్తుంది షేప్ బెల్ట్ అనేది ఇలా చూసుకొని మనకి కట్ చేసేటప్పుడు క్లాత్ అనేది జరగకుండా ఇలా పిన్స్ అనే పెట్టుకోవాలి ఇలా పిన్స్ అని పెట్టుకొని దీని చుట్టూ మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ మనకి కాజా పట్టి ఎక్కడ వస్తుందంటే నెక్కు భాగం ఉంది కదా ఆ నెక్కు భాగంలో కాజా పట్టి అనేది వస్తుంది ఓకే ఇక్కడ నెక్కు భాగాన్ని కట్ చేసుకోవద్దు కొంచెం కన్ఫ్యూజ్ అవుతాము ఇలా సెంటర్ పాయింట్ని కట్ చేసుకొని మనము మనమే జరగాలి క్లాత్ను జరపద్దు ఎందుకంటే ఇది కొంచెము జార్జెట్ క్లాత్ కాబట్టి క్లాత్ను జరిపితే అటు ఇటు డిస్టర్బ్ అవుతుంది క్లాత్ను జరపకుండా మనమే జరుగుతూ కటింగ్ అనేది చేసుకోండి ఇలా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని హ్యాండ్స్ బ్యాగ్ అనే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి మీకు కనుక వీడియోలు ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్ అనేది పెట్టండి తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను అదేవిధంగా ఇంకా మీకు డిఫరెంట్ మోడల్ ఫ్రాక్స్ కావాలన్నా బ్లౌజెస్ కావాలన్నా కూడా కుర్తీస్ కావాలన్నా నాకు కామెంట్ అనేది పెట్టండి నేను తప్పకుండా వీడియోస్ అనేది అప్లోడ్ అనేది చేస్తాను మీరు ఎప్పుడు కానీ ఇలా మెయిన్ క్లాత్ని కట్ చేసేటప్పుడు మరీ ఆడికాడికి కట్ చేయకండి మీరు లైనింగ్ భాగం మెయిన్ భాగం లెవెల్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సేఫ్టీకి కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి ఓకేనా ఇక్కడ హ్యాండ్కి అయితే ఎలాంటి జాయింట్ పడట్లేదు ఒక లైనింగ్ భాగానికి జాయింట్ అనేది వేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఇలా హ్యాండ్స్ భాగాన్ని కూడా కట్ చేసుకున్నాము ఇది షేప్ బెల్ట్ భాగం ఇలా మన కటింగ్ అనేది పూర్తయింది కదా ఇలా మనం ఈ విధంగా కటింగ్ అనేది చేసుకున్నాం కదా ఇప్పుడు లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి జాయింట్ అనేది చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ భాగము దీని యొక్క సీదా భాగం అనేది కింది వైపు ఉండే విధంగా చూసుకొని దీనిపైన మనం కట్ చేసిన లైనింగ్ భాగాన్ని వేసుకోవాలి లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని చాలా రకాలుగా జాయింట్ అనేది చేసుకోవచ్చు కొత్త వాళ్ళైతే సూద్యదారంతో కొట్టుకోవచ్చు ప్రాక్టీస్ ఉంటే ఇలా మిషన్ కుట్టు వేసుకోవచ్చు మీకు ఇంకా ప్రాక్టీస్ ఉంటే కనుక మీరు గంబెట్టె కూడా అతికించుకోవచ్చు ఇక్కడ చూడండి మనకి క్రాస్ అనేది పోకుండా సెంటర్ పాయింట్ నుంచి రెండున్నర ఇంచులకి రెండున్నర ఇంచులకి మార్కింగ్ పెడుతున్నాను మీరు కరెక్ట్గా పెట్టకపోయినట్లయితే పాస్కపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇలా చూసుకొని పిన్స్ పెట్టుకుంటే నెక్కువ వెడల్పు అనేది ఎక్కువ తక్కువ కాకుండా ఉంటుంది ఇలా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ సెంటర్ పాయింట్ అనమాట ఇలా చూసుకొని పిన్స్ పెట్టుకోవాలి ఇక్కడ మనకి లైనింగ్ భాగానికి గమ్ అనేది పెట్టుకొని కూడా స్టిక్ అనేది చేసుకోవచ్చు నాకైతే ప్రాక్టీస్ లేదు ఒకవేళ మీకు ప్రాక్టీస్ ఉంటే కనుక మీరు అలా కూడా వేసుకోవచ్చు అనమాట మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా మీకు సూదిదారంతో కంఫర్ట్ ఉంటే సూదిదారంతో మిషన్ కుట్టుతో అయితే మిషన్ కుట్టు అయితే గమ్ము మీ చాయిస్ ఇలా చూసుకొని చుట్టూ పిన్స్ పెట్టుకోవాలి ఫస్ట్ నెక్ చుట్టూ పిన్స్ పెట్టుకొని ఆ తర్వాత సైడ్ భాగాలకి అంటే చంక భాగానికి కింద ఇలా పిన్స్ పెట్టుకొని నెక్కు చుట్టూ కుట్టు వేసుకొని ఆ తర్వాత సైడ్ భాగాల కుట్టు వేసుకొని ఈ మధ్యలో ఉన్న నెక్కు భాగాన్ని సైడ్కు ఉన్న ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇలా అన్నమాట మనకు కుట్టేటప్పుడు కూడా క్లాత్ అనేది ఇలా అరచేత్తో పట్టుకుంటూ తిప్పుతూ కుట్టాలి ఇలా పిన్స్ పెట్టడం వల్ల మనకి ఏంటంటే క్లాత్ అనేది డిస్టర్బ్ కాదనమాట చూడండి ఇలా కుట్టు వేశాను ఈ మధ్యలో ఉన్న నెక్ భాగాన్ని కట్ చేస్తున్నాను ఇది మనకి కాజా పట్టుకే యూజ్ అవుతుంది ఆ తర్వాత ఉన్న ఎక్స్ట్రా ఖర్చు మనం ఎప్పుడు కానీ క్లాత్ అనేది ఆడికాడికి కాకుండా సేఫ్టీగా ఆఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకుంటాం కదా దాని అలా కట్ చేయాలి సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ని కూడా జాయింట్ చేసుకోవాలి చూడండి ఇలా వేసేటప్పుడు రైట్ లెఫ్ట్ భాగాలు సరే చూసుకోండి ఉల్టా సీతాలు కూడా సరి చూసుకోండి ఇలా సీదా భాగం కింద వైపు ఉండే విధంగా చూసుకొని దీనిపైన లైనింగ్ భాగాన్ని వేసుకోండి మనము బ్యాక్ పార్ట్ భాగాన్ని ఏ విధంగా జాయిన్ చేసామో సేమ్ అదేవిధంగా జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా ఖర్చు భాగాలని కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి ప్రిన్సెస్ కట్ అనేది వేసుకోవాలి మార్కింగ్ పెట్టాము కానీ కటింగ్ అనేది చేయలేదు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేయాలని చెప్పాను కదా ఇక్కడ మనకి కన్ఫ్యూజ్ అనేది కాకుండా యారో మార్క్ పెడుతున్నాను మనకి జాయింట్ చేసేటప్పుడు పైకి కిందికి రైట్ లెఫ్ట్ కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి యారో మార్క్ పెడుతున్నాను ఇలా కొంచెం క్లాత్ అనేది జరగకుండా పిన్ను పెట్టేసి మనం కట్ చేసేటప్పుడు ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేస్తున్నాను చూడండి ఇలా చిన్న టక్ అనేది ఇచ్చాను కలవడానికి అనమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి లైనింగ్ భాగము మెయిన్ భాగం అనేది పొరలు విడిపోకుండా ఇలా దీని యొక్క భాగం అనే విధంగా కుట్ అనేది వేసుకోవాలన్నమాట చూడండి ఇలా కుట్టు వేసుకోవడం వల్ల మనకి జాయింట్ చేసేటప్పుడు లైనింగ్ భాగము మెయిన్ భాగం అనేది విడిపోకుండా ఉంటుంది మీకు ఇంకా ఈజీగా ఉండాలనుకున్నట్లయితే ఫస్టే కుట్ వేసుకోండి కట్ చేసే కట్ కట్ చేయడానికి ముందే అలా వేసుకొని కూడా కట్ చేసుకోవచ్చు ఇలా వేసుకున్నప్పుడు రైట్ లెఫ్ట్ భాగాలు చూసుకోండి కొత్త వాళ్ళు అయితే కనుక పైది కింద కింద పైకి వేస్తారు అందుకే ఆరోస్ పెట్టుకుంటే కన్ఫ్యూజ్ అనేది కాకుండా ఉంటుంది ఇలా జాయింట్ చేసేటప్పుడు కూడా ఇలా కరెక్ట్గా ఒక ఖర్చు లెవెల్లో చూసుకొని కటింగ్ అంటే కుట్ట అనేది వేయాలి మరి ఎడ్జ్కి కుట్టు వేయకండి ఎడ్జ్కి కుట్టు వేస్తే పిక్లుకుపోతుంది బ్లౌజ్ అనేది దాదాపుగా పావించు లేదా హాఫ్ ఇంచు ఖర్చు అనేది పెట్టండి ఇది కరెక్ట్గా గమనించండి మరి ఎడ్జ్గా అయితే కుట్టు వేయకండి ఇంచు లేదా హాఫ్ ఇంచు అనేది ఖర్చు ఉంచండి ఎందుకు అంటే బ్లౌజ్ అనేది ఒక రెండు సార్లు వేసుకోగానే కుట్లు అనేవి పిక్లుకుపోతాయి ఈ ప్రిన్సెస్ కట్ దగ్గర ఇలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత తిప్పి డబల్ కుట్టు వేయండి కుట్టు మీద కుట్టు వేయండి చిన్న కుట్టు పెట్టుకోండి ఇక్కడ కొంచెం కింద ఎక్కువ తక్కువ వచ్చింది కదా దాన్ని పూర్తిగా కుట్టిన తర్వాత కొంచెం లెవెల్ చేసుకోవచ్చు సేమ్ ఇదే విధంగా ఇంకొక భాగానికి లెఫ్ట్ భాగానికి ఇలా చూసుకొని మీ ఇక్కడ కింద మనకి వేరే సైడ్ ఎంత గ్యాప్ వచ్చింది ఒక పావి గ్యాప్ వచ్చింది కదా అంతే వదిలి వేసుకొని ఇక్కడ కూడా అనేది వేసుకోండి ఇలా రెండు వైపులా వేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత కింద కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది కదా దాన్ని కట్ చేసుకొని లెవెల్ చేసుకోవాలి ఇక్కడ మీరు ప్రిన్సెస్ కట్ జాయింట్ చేసేటప్పుడు రెండు సమానంగా రావాలని చెప్పేసి లాగొద్దు ఎక్కువ తక్కువ వస్తే ఇలా కట్ చేసుకొని లెవెల్ చేసుకోవచ్చు మీరు బాగా గుంజారు అనుకోండి సమానంగా రావాలనుకుని ముడతలు వస్తుందన్నమాట ఇలా మనము కింద కొంచెం లెవెల్ చేసుకున్న తర్వాత దీనిపైన ఒకసారి ఐరన్ చేయండి ఐరన్ చేస్తే క్లాత్ అనేది చక్కగా ఫోల్డ్ అవుతుంది ఇప్పుడు దీని యొక్క పై భాగాన కుట్టు వేసుకోండి ఎందుకు దీని యొక్క భాగాన కుట్టు వేసుకోవాలంటే మనకి కుట్లు అనేవి పిక్లకు పోకుండా విడిపోకుండా అన్నమాట ఇది మీ చాయిస్ ఇది మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కాబట్టి మనకి ఇలా కుట్లు వేసుకుంటే ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది కుట్లు కూడా పిక్లకు పోకుండా ఉంటాయి ఇలా మనం రైట్ లెఫ్ట్ భాగానికి రెండింటికి కూడా కుట్లు వేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ వేసుకోవాలి మనకి వెడల్పు అనేది ఎంత ఉండాలి దాదాపు తొమ్మిదిన్నర లేదా ఇంచులు ఉండాలి ఇక్కడ మనకి ఆల్రెడీ మనం మార్కింగ్ పెట్టుకున్నాం కట్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి ఇది మనం పెట్టుకున్న మార్కింగ్ అనమాట ఒకటి రైట్ భాగానికి ఒకటి లెఫ్ట్ భాగానికి జాగ్రత్తగా గమనించండి ఇంకొక లేయర్ మనం బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ పక్కన వచ్చింది కదా అది ఇంకొక లేయర్ అనమాట ఇది శారీ బ్లౌజ్ పీస్ ఇలా మనకి త్రీ లేయర్స్ వచ్చాయి ఇది జార్జెట్ కాబట్టి కొంచెం మనకి పతిలా ఉంటుంది కదా మెయిన్ క్లాత్ స్టిఫ్గా ఉండడానికి నేను ఇంకొక లేయర్ కూడా వేసుకుంటున్నాను ఇది మనకి కటింగ్లో మిగిలిన క్లా అంటే మనకి మామూలుగా కటింగ్లో వేరే క్లాతులు కూడా మిగులుతాయి కదా అవి వేసుకోవచ్చు అనమాట మీకు మెయిన్గా లైనింగ్ ఒక లేయరు తర్వాత మెయిన్ క్లాత్ ఒక లేయర్ అయితే ఉండాలి మిగతావి మీరు వేరేటి కూడా అంటే సిమిలర్ క్లాతులు మనకి మిగులుతాయి కదా కటింగ్లో అవి వేసుకోవాలన్నమాట ఇక్కడ మనకి ఏంటంటే పైన లైనింగ్ లేయర్ వేశాను అది కుట్టి లోపలికి తిప్పితే మెయిన్ క్లాత్ అనేది రావాలి ఇక్కడ జాగ్రత్తగా గమనించండి చూడండి ఇలా పైన లైనింగ్ వేశాను కింద మెయిన్ క్లాత్ వేశాను మళ్ళీ దాని కింద రెండు లైనింగ్ లేయర్లు వేశాను ఇలా మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను అంటే పై లేయర్ కుట్టి లోపలికి తిప్పితే మనకి పైన మెయిన్ క్లాత్ అనేది వస్తుందన్నమాట చూడండి ఇలా ఇలా నాలుగు వరుసలు వేసుకొని ఇలా కరెక్ట్గా ఒక ఖర్చు లెవెల్లో నేను కొంచెం పైది కిందిది కిందిది పైకి వేసుకుడుతున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఈ పై లేయర్ని ఇలా పక్క కనుకొని దీని యొక్క పై భాగాన్ని కుట్టవేయండి ఇప్పుడు మన దీన్ని లోపలికి తిప్పుకుంటే మనకి మెయిన్ క్లాత్ అనేది పైకి వస్తుంది అనమాట ఒకవేళ మీకు మెయిన్ క్లాత్ డబల్ లేయరు లైనింగ్ డబల్ లేయర్ వస్తే ఒకదాని అంటే ఒకదాని లోపల కూడా కుట్టేస్తే సరిపోతుంది ఇక్కడ నేను ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అయితే వేయట్లేదు నార్మల్గానే వేస్తున్నాను ఇలా మీరు లోపలికి మలుచుకుంటే షేప్ బెల్ట్ అనేది చిన్నగా అయిపోతుంది కాబట్టి కొంచెం ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒక హాఫ్ ఇంచ్ అనేది మెయిన్ క్లాత్ లోపలికి వచ్చే విధంగా ఫోల్డ్ చేశాను ఎందుకంటే ఇక్కడ మెయిన్ క్లాత్ లెంత్ అనేది ఎక్కువగానే ఉంది కాబట్టి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం ఇలా లోపలికి వచ్చే విధంగా ఫోల్డ్ చేశాను అంటే ఇక్కడ మనకి లైనింగ్ తక్కువైనా కూడా ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు దీని యొక్క చుట్టూ కుట్టు వేసుకోవాలి చూడండి ఇలా మనం ఆల్రెడీ మార్కింగ్ పెట్టాం కదా అది మనకి ఖర్చులలో పోయింది అది ఇప్పుడు మనం లెవెల్ చేసుకున్నాం ఇలా ఇక్కడ మనకి ఏంటి ఈ సెంటర్లో ఒక హాఫ్ ఇంచ్ అని డౌన్ ఉండాలి ఇక్కడ నేను ఉక్సిపట్టి కాజపట్టి వైపు సైడ్ జాయింట్ వైపు మూడించులు మూడించులు తీసుకున్నాను సెంటర్లోనేమో రెండున్నర అంటే హాఫ్ ఇంచు డౌన్ అని తీసుకున్నాను తీసుకొని ఈ విధంగా కటింగ్ అనేది చేశాను దీని చుట్టూ కుట్టు వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ భాగాన్ని కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మీకు ఇక్కడ సైడ్కి క్లాత్ ఏమైనా ఎక్కువ తక్కువ అయితే విధంగా ఉంచండి మీకు సైడ్ జాయింట్లలో అది పోతుంది ఏమీ కనిపించదు సేమ్ ఇదే విధంగా ఇంకొక షేప్ బెల్ట్ భాగాన్ని కూడా కుట్టాలి ఇలా రెండింటినీ కుట్టాను ఒకటి రైటు ఒకటి లెఫ్ట్ అనమాట చూసారా ఈ విధంగా ఈ సైడ్కి కొంచెం క్లాత్ తక్కువైంది కదా అదే విధంగా ఉంచండి మనకి జాయింట్లలో పోతుంది ఖర్చులలో ఓకేనా ఇప్పుడు మనము ఒకటి రైట్ భాగం ఒకటి లెఫ్ట్ భాగం కదా ఫస్ట్ నేను రైట్ భాగం తీసుకుంటున్నాను ఇది వచ్చేసి లెఫ్ట్ భాగం ఒకదానికి షేప్ బెల్ట్ పైకి వస్తే ఒకదానికి కిందికి వస్తుంది జాయింట్ చేసేటప్పుడు ఇది పైకి వస్తుంది చూడండి ఇలా షే బెల్ట్ భాగం పైకి వచ్చింది ఇది షేప్ బెల్ట్ కర్వు పాయింట్ ఇక్కడ చూసుకొని ఇలా సీదాకి సీదా వైపు చూసుకొని కరెక్ట్గా ఒక ఖర్చు లెవెల్లో అనేది వేసుకోవాలి చూసారా ఈ విధంగా ఇలా కుట్ట అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కరెక్ట్గా సరిపోయింది చూసారా ఇది మనకి ఖర్చులలో పోతుంది మనం ఎట్లా ఎక్స్ట్రా ఖర్చు అనేది రెండు ఇంచులు తీసుకున్నాం కదా అది ఖర్చులలో పోతుంది అనమాట మీరు ఫస్ట్ కట్ చేశారనుకోండి అది మనకి తక్కువ పడుతుంది కాబట్టి కొంచెం క్లాత్ అనేది విధంగా చూసుకొని ఇలా డబల్ కుట్టు వేసుకోండి ఇలా రైట్ భాగానికి వేసుకున్నాం కదా సేమ్ ఇదే భాగం లెఫ్ట్కి ఇక్కడ చూడండి షేప్ బెల్ట్ అనేది ఇప్పుడు కిందికి వెళ్ళిపోతుంది అనమాట అంటే ఫ్రంట్ పార్ట్ పైకి వస్తుంది జాయింట్ చేసేటప్పుడు గమనించండి ఇది షేప్ బెల్ట్ కరువు ఇలా చూసుకొని కరెక్ట్గా ఒక ఖర్చు లెవెల్లో కుట్ట అనేది వేసుకోవాలి దీన్ని కూడా తిప్పి డబల్ కుట్టు వేసుకోవాలి ఇలా రెండింటికి షేప్ బెల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి కాజా పట్టి వేసుకోవాలి కొంచెం వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి చూపించట్లేదు రైట్ సైడ్ పట్టి లెఫ్ట్ సైడ్ పట్టి అనేది వేస్తున్నాను చూడండి ఇలా మన ఉక్సిపట్టి కాజపట్టి వేసుకున్న తర్వాత రెండు ఈక్వల్గా ఉన్నాయో చూసుకోండి ఇలా సరి చూసుకున్న తర్వాత ఇప్పుడు వీటి యొక్క షోల్డర్ భాగాలను జాయింట్ అనేది చేసుకోవాలి ఇక బ్యాక్ పార్ట్కి డాట్స్ నడుం పట్టి అనేది వేసాం ఇలా వేసుకున్న తర్వాత వీటి యొక్క షోల్డర్ భాగాలను జాయింట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ యొక్క షోల్డర్స్ రెండు ఈక్వల్గా ఉండేలా చూసుకోవాలి ఒకవేళ ఈక్వల్గా రాకపోతే ఒక పావించు లెవెల్లో తేడా వస్తే ఒక కుట్టు వేసుకున్న తర్వాత కొంచెం ఎక్కువ తక్కువ వస్తే దాన్ని లెవెల్ చేసుకోవాలన్నమాట ఒక పావించు లెవెల్ తేడా వస్తే నాకైతే రెండు ఈక్వల్గానే వచ్చాయి ఇలా షోల్డర్ భాగాలను జాయింట్ని చేసుకోవాలి ఇలా రెండు ఈక్వల్గా వచ్చే విధంగా చూసుకోవాలన్నమాట ఇలా షోల్డర్ భాగాలను జాయింట్ని చేసుకున్న తర్వాత నెక్ చుట్టూ మిడపట్టి అనేది వేసుకోవాలి ఇక్కడ చూడండి ఇవి వచ్చేసి మనం కట్ చేసుకున్న మిడపట్టి భాగాలనమాట ఇక్కడ మనకి కార్నర్స్ ఇలా ఉన్నాయి కదా క్రాస్గా ఇవి ఒకదానికొకటి జాయింట్ చేసుకునేటప్పుడు కార్నర్స్ ఒకదానికొకటి ఆపోజిట్గా ఉండాలి అలా మాకు రాదు అనుకున్నట్లయితే ఇలా స్ట్రేట్గా కట్ చేసుకొని కూడా ఒకదానికొకటి జాయింట్ చేసుకోవచ్చు అలా కాదు అనుకున్నా కూడా ఇంకా వేరే విధంగా కూడా జాయింట్ అయినా చేసుకోవచ్చు చూడండి దీన్ని ఒకదానిపైన ఒకటి ఈ విధంగా పెట్టాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పెట్టేసుకొని క్రాస్గా కుట్టు వేసుకున్న తర్వాత మనకి ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా స్ట్రైట్గా వస్తుంది అలా కాకుండా మామూలుగా కూడా ఒకదానిపైన ఒకటి ఈ విధంగా పెట్టి కూడా జాయింట్ అని చేసుకోవచ్చు అలా మనం చాలా రకాలుగా జాయింట్ అయినా చేసుకోవచ్చు ఇలా ఒకదానికొకటి జాయింట్ అయినా చేస్తాను కదా జాయింట్ అయినా చేసుకున్న తర్వాత ఒక చివరి భాగాన అంటే ఉక్సపట్టి వైపు నుంచి ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకొని లోపల వైపుకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఫినిషింగ్ కోసం అనమాట ఇలా కరెక్ట్గా ఒక ఖర్చు లెవెల్లో కుట్టాలి కుట్టేటప్పుడు క్రాస్ పీస్ని కానీ మెయిన్ క్లాత్ని కానీ లాగద్దు ఇంకా వీలైతే క్రాస్ పీస్ని కొంచెం లూజ్గానే పట్టుకోండి మనం ఏ షేప్ అయితే పెట్టామో ఆ షేప్ కరెక్ట్గా వస్తుంది రౌండ్గా వస్తుంది మీరు లాగారు అనుకోండి అది వీనెక్ అయిపోతుంది అనమాట అంటే క్రాస్గా వస్తుంది షేప్ అనేది కరెక్ట్గా రాదు క్రాస్ పీస్ని లూజ్గా పట్టుకొని కరెక్ట్గా ఒక ఖర్చు లెవెల్లో కుట్ట అనేది వేయండి మళ్ళీ మనకి బ్యాక్ నెక్కు తిరిగేటప్పుడు కూడా కొంచెం క్రాస్ పీస్ కొద్దిగా లూజ్లాగా పట్టేసుకొని కొంచెం అరచేత్తు అదుముతూ కొంచెం ఇలా క్లాత్ని చేసుకోవాలి ఇలా సగం నెక్కు వేసాం కదా సేమ్ ఇదే విధంగా పూర్తి నెక్కుని వేయాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ నెక్కు చుట్టూ మనకి షేప్ అనేది కరెక్ట్గా రావడానికి చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చుకోవాలి మనకి ఉక్సి పట్టి కాజా పట్టి దగ్గర క్లాత్ అనేది మందంగా ఉంటుంది పట్టి వస్తుంది కదా కాబట్టి అక్కడ కొంచెం జాగ్రత్తగా కటింగ్ ఇవ్వండి ఆ తర్వాత కరువు తిరిగే దగ్గర ఫ్రంట్ నెక్కు బ్యాక్ నెక్ అక్కడ ఖచ్చితంగా ఇవ్వండి నెక్కు చుట్టూ మామూలుగా ఇస్తే సరిపోతుంది ఇలా చిన్న చిన్న కటింగ్స్ అనేవి ఇవ్వండి అలా అని చెప్పేసి కుట్టు అనేది విడిపోవద్దు మీకు వీలైతే చిన్న కుట్టు పెట్టుకోండి కొత్త వాళ్ళైతే డబుల్ కుట్టు కూడా వేసుకోండి ఇలా నెక్కు చుట్టేలా చిన్న చిన్న కటింగ్స్ ఇవ్వాలి కరువు తిరిగే దగ్గర మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి ఇప్పుడు ఇక్కడ చూడండి ఎక్స్ట్రా పీస్ని ఇలా బయట వైపు అనుకొని ఇలా ఒక ఖర్చు లెవెల్ ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకొని తిప్పి హెమ్మింగ్ చేసుకోవచ్చు అది మామూలుగా స్టార్టింగ్ నుంచి చేసుకునే పద్ధతి అనమాట మామూలుగా బ్లౌజ్ కుడితే అలా కాకుండా ఇక్కడ నేను ఎక్స్ట్రా పీసిన బయట వైపు పనుకొని దీని యొక్క చివరి భాగాన కుట్టు అనేది వేస్తున్నాను మనం మామూలుగా అయితే హెమ్మింగ్ ఏ విధంగా చేసుకుంటాం ఇదే విధంగా వేసుకొని ఒక ఖర్చు లెవెల్లో ఫోల్డింగ్ చేసి కుట్టు వేస్తాము దాని లోపలికి తిప్పుకొని హెమ్మింగ్ చేసుకుంటాం కదా అలా కాదు అలా కాకుండా ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇలా కుట్టు వేసి మళ్ళీ తిప్పి లోపల వైపుకి ఇటు ఉల్టా వైపు ఈ చివరి భాగాన వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కుట్టు అనేది వేస్తున్నాను ఇలా వేసినా కూడా నెక్ అనేది స్టిఫ్గా ఉంటుందన్నమాట చూడండి ఇలా ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఈ పక్కన మనకి క్లాత్ అనేది ఉంది కదా ఎక్స్ట్రా క్లాత్ అనేది దీన్ని ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకొని మీరు కావాలంటే హెమ్మింగ్ పంపకం చేసుకోవచ్చు వద్దు అనుకున్నట్లయితే మిషన్ కుట్టే వేసుకోవచ్చు ఇది మీ చాయిస్ అనమాట ఇక నేనైతే మిషన్ కుట్టే వేస్తున్నా అంటే ఇప్పుడు ఏంటంటే మనం మామూలుగా పని తప్పించుకోవాలని చూస్తాం కదా హెమ్మింగ్ చేస్తే మనకి టైం ఎక్కువ పడుతుంది ఇలా మిషన్ కుట్టు వేస్తే సరిపోతుంది లుకింగ్ కూడా బాగానే ఉంటుంది నడుము పట్టి కూడా సేమ్ ఇదే విధంగా మీరు కావాలంటే ఇలాగే మిషన్ కుట్టు వేసుకోవచ్చు లేదా నడుము పట్టి కూడా పంపకం అనేది చేసుకోవచ్చు ఇలా వేసుకోవడం వల్ల జస్ట్ మనం పట్టి కాజుపట్టి కుట్టుకుంటే సరిపోతుంది అన్నమాట ఓకేనా ఇలా ఇలా కరెక్ట్గా లోపల ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా అనేది వేసుకోవాలి ఇలా రెండో చివరి భాగం వరకు వేసుకుంటూ వెళ్ళాలి చూడండి ఇలా ఇంత నీట్గా కనబడుతుందన్నమాట మనకి పట్టి అనేది ఇప్పుడు మనం హ్యాండ్స్ భాగాలను తీసుకోవాలి ఇక్కడ లైనింగ్ భాగానికి జాయింట్ అనేది పడుతుంది జాయింట్ అనేది ఒక హ్యాండ్కి పైకి వస్తే ఇంకొక హ్యాండ్కి కిందికి వస్తుందన్నమాట జాయింట్ అనేది చూడండి ఇక్కడ ఒక దానికి పైకి వేసాను కదా ఇలా ఇలా చూసుకొని కరెక్ట్గా ఒక ఖర్చు లెవెల్లో కుట్టేసుకోండి సేమ్ ఇదే విధంగా ఇంకొక హ్యాండ్కి అనమాట ఇలా వేసుకున్న తర్వాత ఆ ఎక్స్ట్రా పీస్ని పక్క కనుక్కొని దాని యొక్క పై భాగాన మళ్ళీ కుట్టు వేసుకోవాలన్నమాట ఇలా జాయింట్లు వేసుకుంటప్పుడు మీరు డైరెక్ట్ అలాగే హ్యాండ్ ఉంచొద్దు లెవెల్ చేసుకోవాలి ఎందుకంటే మనం కట్ చేసిన జాయింట్ ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు మనం ఎప్పుడు కానీ సేఫ్టీకి కూర్చొని ఎక్కువగానే కట్ చేసుకుంటాం కదా అదేవిధంగా మీరు హ్యాండ్ బ్యాగ్ జాయింట్ చేస్తే కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది రాదనమాట మరి ఇది కరెక్ట్గా మనం వేసిన జాయింట్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలంటే ఇలా సెంటర్ పాయింట్ ఇంకా మార్కింగ్ పెట్టాను కదా చూసుకొని ఇలా కరెక్ట్గా డబల్ ఫోల్డ్ వేసుకోండి అప్పుడు మనకి ఒకవైపు కరెక్ట్ ఉంటుంది కదా దానికి తగ్గట్టుగా జాయింట్ని కట్ చేసుకోవాలన్నమాట మీరు సేమ్ ఇదే విధంగా హ్యాండ్ని జాయింట్ చేసారనుకోండి షేప్ అవుట్ అవుతుంది ఓకేనా చూడండి ఇలా మనకు ఎక్కువ వచ్చిందని ఇలా కట్ చేసుకోవాలి చూసారా ఆల్రెడీ మనకు ఒక వైపు ఉంది కదా కరెక్ట్గా దానికి తగ్గట్టుగా రెండో వైపు కట్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ భాగాన్ని కట్ చేసుకోవాలి ఇలా రెండు లేయర్లను తీసుకొని విడిగా దాన్ని మనము ఒక హాఫ్ ఇంచు లోపలికి మార్కింగ్ పెట్టాం కదా చూడండి ఇలా ఇది హ్యాండ్ యొక్క ఫ్రంట్ టేప్ అనమాట మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఏర్పడడానికి చిన్న కటింగ్ అనేది ఇవ్వాలి ఇప్పుడు మనం దీన్ని మెయిన్ క్లాత్కి జాయింట్ అనేది చేసుకోవాలి మెయిన్ క్లాత్కి ఎలాంటి జాయింట్ అనేది పడదు అంటే అతుకు అనేది పడదు దీని యొక్క సీదా భాగము కింద వైపు ఉండే విధంగా చూసుకున్నాను దీనిపైన లైనింగ్ భాగాన్ని వేశాను ఇంకా హ్యాండ్కి చివరి భాగాన పట్టీ అనేది పెడుతున్నాను ఫస్ట్ ఇక్కడ చూడండి ఈ హ్యాండ్ చివరి భాగాన ఆల్రెడీ అంచు భాగమే ఉంది హ్యాండ్కి జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ లెవెల్లో ఫస్ట్ ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోండి చూడండి ఇలా ఒక పావించు ఇంచ్ లెవెల్లో ఫోల్డ్ చేసి కుట్టు వేసుకున్న తర్వాత ఒక వన్ ఇంచు లెవెల్లో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసి కుట్టు వేసుకుంటే తర్వాత చివరి భాగాన హెమ్మింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా చుట్టూ కుట్టు వేశాను ఇక్కడ దీని యొక్క పై బాగానే రఫ్గా కుట్టు వేసాను ఈ హ్యాండ్ చివరి భాగాన హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా మనం లైనింగ్ భాగానికి మెయిన్ భాగం కలుపుకున్న తర్వాత దీన్ని షోల్డర్ భాగానికి జాయిన్ చేసుకోవాలి హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ అనేది బాడీ పార్ట్ ఫ్రంట్ భాగానికి రావాలన్నమాట చూడండి ఇలా చూసారా ఈ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి రావాలి అంటే చంకల్ లోతు భాగము ఇటు ఫ్రంట్ పార్ట్ కూడా చంకల్ లోతు భాగం ఇక్కడ సెంటర్ భాగం నుండి జాయింట్ చేయండి జాయింట్ చేస్తే కరెక్ట్గా వస్తుంది మీకు ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా రెండు వైపులా ఈక్వల్గా వస్తుంది మీరు ఒక చివరి నుంచి జాయింట్ చేశారనుకోండి క్లాత్ తక్కువైంది అనుకోండి సెంటర్ పాయింట్ రాదు క్లాత్ ఎక్కువైందనుకోండి అనుకోండి అది దాటిపోతుంది అనమాట కాబట్టి సెంటర్ భాగం నుండి జాయింట్ చేస్తే మీకు ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా రెండు వైపులా ఈక్వల్గా వస్తుంది ఇప్పుడు మరి దీన్ని తిప్పి డబల్ కుట్టు వేయండి ఇలా సెంటర్ భాగం వచ్చింది కదా మళ్ళీ రెండో చివరి వరకు వెళ్ళండి ఇలా రెండో చివరి వరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ దీన్ని తిప్పి డబల్ కుట్టు వేయాలి ఎక్కడి వరకు షోల్డర్ యొక్క సెంటర్ వరకు ఎందుకంటే మనం అక్కడే స్టార్ట్ చేస్తాం కదా మళ్ళీ అక్కడే ఎండు కావాలన్నమాట చూడండి ఇలా డబల్ కుట్టు వేసేటప్పుడు కుట్టు మీద కుట్టన్నా వేయండి బయటకన్నా వేయండి లోపలికి ఇస్తే ముడితొస్తుంది చూడండి ఇలా సెంటర్ పాయింట్ వరకు వచ్చేసాక అక్కడ ఆపాలి మీరు కరెక్ట్గా బయట వైపు వేయండి లోపల వైపు వేస్తే ముడత అనేది వస్తుంది లేదా కుట్టు మీద కుట్టనే వేయండి చూండి సెంటర్ పాయింట్ ఇలా నీట్గా రావాలన్నమాట సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా హ్యాండ్ భాగాన్ని వేసుకోవాలి ఇలా రెండు వైపుల హ్యాండ్ భాగాన్ని వేసుకున్న తర్వాత ఉల్టా సైడ్ తిప్పేసి క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా ఇలానే పిన్స్ అనేవి పెట్టాను మనం కట్ చేసేటప్పుడు ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ విధంగా హ్యాండ్ లూజ్ ఆరించులు ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు రెండు ఇంచులు చంక భాగం దగ్గర ఇక్కడ మనము వండించు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ప్రిన్సెస్ కట్కి అది ఇప్పుడు మనం వండించు అనేది తగ్గించుకోవాలన్నమాట మీకు ఇక్కడ అర్థమైందనే అనుకుంటున్నాను వండించి పెంచుకున్నాం కదా తగ్గించుకోవాలి అంటే ఎక్స్ట్రా ఖర్చు అనేది రెండించులు చూడండి ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి మనం ఏ విధంగా మార్కింగ్ పెట్టుకున్నామో సేమ్ అదే విధంగా కుట్టు వేసుకోవాలి జాయింట్ చేసేటప్పుడు ఈ చంక భాగం దగ్గర రెండు ఖర్చు భాగాలు కరెక్ట్గా కలవాలి ఆ రెండు ఖర్చు భాగాలు పైకి ఉండాలి ఎక్కువ తక్కువ అనేది కావద్దన్నమాట అంటే ఎక్కువ తక్కువ వచ్చిందంటే ఏదో మిస్టేక్ చేసినట్టే ఎక్కువ తక్కువ వచ్చినా కూడా దానికి అనుగుణంగా మీరు సరి చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి చూడండి ఇలా ఇలా ఈ చివరి భాగం రెండు సమానంగా వచ్చాయి మీకు ఎక్కువ తక్కువ వస్తే దానికి తగ్గట్టుగా మీరు ఏం చేయాలంటే ఒక హాఫ్ ఇంచు లోపలికి లేదా బయటికి ఈ చంక భాగం దగ్గర సరి చేసుకొని కుట్టు అనేది వేసుకోవాలన్నమాట ఇలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇక్కడ మనకి సైడ్ కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది చూసారా దాన్ని కట్ చేసుకొని లెవెల్ చేసుకుంటే సరిపోతుంది ఒక పాదం లెవెల్లో ఒక మూడు నుంచి నాలుగు ఎక్స్ట్రా కుట్లు అనేవి వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా వేసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ మనకి చంక భాగం దగ్గర ఇలా సమానంగా రావాలన్నమాట దీంతో స్టిచ్చింగ్ అనేది పూర్తయింది